ప్రాబ్లం వస్తే ఏం చేయాలి? సుమారు ఫోన్ మామూలుగా ఎవరికి తెలియదు కదా. అండ్ ఇఫ్ దెర్ ఈస్ నో ఇనఫ్ ఫెన్సింగ్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ మైండ్ ఆన్ దిస్ మైండ్స్ ఇఫ్ దే హ్యావ్ సస్టైన్ ఎనీ ఇంజరీస్ ఆ కేసెస్లో ఏం చేయాలి? సో కొంచెం అన్ని డిపార్ట్మెంట్స్ కోసం జస్ట్ మైనింగ్ పర్సన్స్ చెప్పండి, ఎందుకు రోడ్ కట్టారు మీరు, పర్మిషన్ తీసారా లేదా, అండ్ వై ఇట్ ఈస్ నాట్ డిస్ప్లేడెడ్ దిస్ రోడ్ బిలాంగ్స్ టు దిస్ మైనింగ్ ఓనర్, అండ్ సేఫ్టీ ఎందుకు, సేఫ్టీ ఎందుకు పెట్టలేదు? అక్కడ గేట్ ఉండాలి, ఫెన్సింగ్ ఉండాలి, పిట్స్ ఉంటే పిట్స్ పిలిచేయాలి, అన్ని మైనింగ్ ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది. యువర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు మెయింటైన్ దట్ డిస్టెన్స్ అండ్ ఆల్సో డిస్ప్లే వేర్ వేర్ ద ఆర్ఎండి రోడ్ ఇస్, అండ్ యూ కెన్ గివ్ సమ్ వార్నింగ్ ఆల్సో. నమస్కారం, ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో మైనింగ్ క్వారింగ్ గురించి, కడప టైప్స్ మైనింగ్ క్వారింగ్ అండ్ ఎలా హ్యాండిల్ చేయాలి దాని గురించి ఒక మీటింగ్ నేను నా ఆఫీస్లో పెట్టాను. ఇక్కడ ఏడీ మైన్స్ గారు, బనానపల్లి ఏడీ మైన్స్, తర్వాత తహసీల్దార్, పంచాయత్, సిసిపి, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇది అటెండ్ చేశారు. ఈ మీటింగ్లో మైనింగ్ రిలేటెడ్, మైనింగ్ పొల్యూషన్ రిలేటెడ్ యాక్చువల్గా అదే మెయిన్ ఎజెండా ఈరోజు. ఈ రోడ్ సైడ్లో ఈ మూడు మండల నా డివిజన్లో మూడు మండలంలో పొలిమండ్ల అవు, తర్వాత బనానపల్లి, ఇక్కడ చాలా చాలా ప్లేసెస్ చాలా చోట్లలో ఈ మైనింగ్, కడప టైల్ వేస్ట్ రోడ్ దగ్గర ఉంది, చాలా డేంజరస్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, ఈ వాటర్ కంటామినేషన్ కూడా ఉండవచ్చు, యాక్సిడెంట్స్ ఉండవచ్చు. సో దానివల్ల ఈ మీటింగ్ పెట్టాను. ఇప్పటి నుంచి మేము అన్ని లీజ్ ఓనర్స్, మైనింగ్ ఓనర్స్కి నోటీస్ ఇస్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎలా చేయాలి, ఈ డంప్ ఎక్కడ పెట్టాలి. సో ఈ అన్ని ఇష్యూస్ కోసం ఇది ఫస్ట్ మీటింగ్ పెట్టాను. ఇప్పటి నుంచి నేను ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తాను, తర్వాత ఏడీ మైన్స్ పాటు, తర్వాత ఇంకా కొన్ని మీటింగ్స్ కూడా పెట్టాము. ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ కాబట్టి జస్ట్ ఎలా ఇది ఎన్ఫోర్స్ చేయాలి, ఏమేమి రూల్స్ ఉన్నాయి దాని గురించి ఒక సింపుల్ చిన్న డిస్కషన్ పెట్టాను. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.